నేను డిగ్రీ 3rd క్లాస్ లో పాస్ అయ్యానని మా అమ్మ ఆ రోజుల్లోనే 5000 పెట్టుకొని ఇచ్చింది సార్ ప్యూర్ గోల్డ్ సార్ 30 ఏళ్ళగా ఇదే వ్యాపారంలో ఉన్నాను కంటితో చూసి చెప్పగలను బంగారం మంచిదో కాదు మరి గీకుడు ఎందుకు 300 సార్ 300 300 ఓ మీరు టార్గెట్ కనుకుంటారా నేను అమ్మేద్దాం అనుకుంటాను నే కొనే రేటే చెప్పాను అన్యాయం సార్ చిన్న పిల్లొండని కూడా చూడకుండా ఇలా మోసం చేయడం తప్పు సార్ నే చేసిన తప్పు కాదు బాబు నువ్వు మాట్లాడే తప్పు ఒకటి ఇది మోసం కాదు వ్యాపారం రెండు నువ్వు చిన్న పిల్లడివి కాదు థాంక్స్ ఈ బజార్ లో ఉన్నది మీ షాప్ ఒకటే కాదు ठीक है चीचा जी नमस्ते बहुत बहुत शुक्रिया क्या बात है इलांट सरक मे को अर्थम सर आयन फोन चेसर कदा चुनावे उन्ना अर्थम चुस् इलांट सवरू कोयन कना नी कर्म गाली मध्य पट्टे अभी कोा कुटेदा अदे अटा వాళ్ళు ప్రూఫ్ ఏంటి అంటారు నువ్వు చూపించలేవు ప్రూఫ్ చూపించి తీసుకెళ్ళమని వాళ్ళు ఉంగరం తీసుకెళ్లిపోతారు అప్పుడు ఉంగరం ఉండదు 300 ఉండవు కాబట్టి కామ్గా వెళ్లి ఈ ఉంగరం ఆయనకి ఇచ్చి ఆయన ఇచ్చింది పుచ్చుకో సార్ 200 ఉన్నాయి సార్ నేను 200 ఇచ్చాను ఏ ఇప్పుడే బంగారం రేటు పడిపోయింది చూడు Thanks, Andy. Please welcome Miss Jyoti. Give her a big hand. Thank you. You're welcome. Huh? Oh. What's your name? Lena. Hey, ekkadiki? Lopaliki. Entry pass unda? Ledu. లేకపోతే కుదరదు వెళ్ళండు అది కాదయ్యా ఒకసారి లోపలికి పంపించు లోపల తీసుకుని వెళ్ళేటప్పుడు ఇచ్చేస్తాను నీకు అదంతా కుదరదమ్మా వెళ్ళు ప్లీజ్ ప్లీజ్ కుదరదమ్మా తప్పకుండా తప్పకో ఇదిగో ప్లీజ్ వెళ్ళమ్మా వెళ్ళు చెప్తాను నీకే ఏంటి ప్రాబ్లం ఎంట్రీ పాస్ లేకుండా లోపలికి వస్తాను అంటుంది చెప్తే వినట్లేదు కాంపిటీషన్ కి వచ్చాను అంటుంది నువ్వు కాంపిటీషన్ కి వచ్చావా ఎందుకు చూడడానికేమోనే ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు వాట్ వాట్ ఏంటి ఆ రంగులో ముందర మేకప్ వేసుకుని మ్యాచింగ్ అని లిప్స్టిక్ వేసుకుని ప్యాంట్ బదులు ప్యాంటీస్ వేసుకుని వంకర టిగర్గా నడిస్తే సరిపోదే ఏయ్ మొహంలో కళ్ళు ఉండాలి బాడీలో షేప్ ఉండాలి టోటల్ గా అందం ఉండాలి ఇవే లేకుండా నువ్వే వచ్చేయగలేని నేను రాకూడదా ఏయ్ హోల్డ్ యువర్ టంగ్ ఏ పోవే చీకేసిన తాటికాయలాగా హెయిర్ స్టైల్ నువ్వును ఇప్పుడే పుట్టిన పాప కూడా నీకన్నా ఎక్కువ బట్టలేస్తారు తెలుసా నువ్వంటే ఈ బాడీ వేసుకుని ర్యాంప్ మీద నడిచేద్దామని నీ బాబుకు డబ్బు ఎక్కువై నీ కొవ్వు ఎక్కువై వచ్చుంటావు గానీ అసలు నీ అప్లికేషన్ తీసుకుంది ఎవడే రండే నీతో మాట్లాడి కంట్రిబ్యూట్ బయటికిరా నీ సంగతి చెప్పు నువ్వే ఫీల్ అవుకు రజనీకాంత్ ని అమితాబ్ బచ్చన్ ని కూడా ముందు ఇలాగే అన్నారు తర్వాత నంబర్ వన్ అన్నారు చూస్తుండు ఏదో ఒక రోజు వాళ్ళే నీ దగ్గరికి వచ్చి ప్లీజ్ రమ్మని పిలుస్తారు ఇదేంటి అప్లై చేస్తున్నాడు హాయ్ హలో ఏంటి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చావా అవునండి లోపలికి పంపించట్లేదు మీరైనా చెప్పండి చెప్తా చెప్తా చెప్పడం ఏంటి అప్లికేషన్ కూడా తీసుకుంటా థాంక్స్ కానీ లంచమా అంటే అలాంటిదే ఎంత అరగంట అర్థం కాలేదా ఒక అర్ధగంట నాకు కేటాయించావంటే అప్లికేషన్ లేకుండానే నేను ఫైనల్ కు పంపిస్తాను అర్థం చేసుకో నేను అక్కడే ఉంటాను ఏయ్ అమ్మా అమ్మా
మళ్ళీ భలే కలిసాం కదా. సారీ ఏమైనా డిస్టర్బ్ చేశానా? అదే లేదండి. ఎలానే ఎలానే యాదవలు అందమైన అమ్మాయి కనబడతా చాలు. సారీ నిన్ను కాదు. అవును ఇన్విటేషన్ వచ్చిన వాళ్ళు అకామిడేషన్ ఇవ్వలేదా? ఓ నీకు నచ్చలేదా? ఫోన్ చేసావా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఊరుకో. ఎవరిని చూస్తే బాగోదు. జూలీ ప్లీజ్. నా పేరు జూలీ కాదు, జ్యోతి. నాకు ఇష్టం లేకుండా ఇంట్లో పెళ్లి చేద్దాం అనుకున్నాను, అందుకే పారిపోయి వచ్చాను. అంటే నువ్వు కూడా పారిపోయి వచ్చావా? నేను గోల్డ్ బిజినెస్ మీద రాలేదు, ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేసాను. హైదరాబాద్ వెళ్ళి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నాను. నేను హైదరాబాద్ వచ్చేస్తాను, తిరిగి ఇంటికి వెళ్తే నాన్నమ్మ చంపేస్తుంది. మరి నీ కాంపిటీషన్స్ అంటే ఏంటి? ఛీ, అక్కడంతా మోసం. నన్ను చాలా ఇన్సల్ట్ చేశారు. ఏం చేశారు? ప్లీజ్ అవన్నీ అడగకు, నేను చెప్పలేను. ఇట్స్ ఓకే. ఇంట్లోంచి బయటకు వచ్చి 24 గంటలు కూడా కాలేదు, బతకడం ఎంత కష్టం అనిపిస్తుంది కదా. కానీ తప్పు మందే. అవును, ఈ రోజుల్లో మోసం చేసేవాడి తప్పు కాదు, మోసపోయేవాడితే తప్పు. సో బతకాలంటే మనం మోసాలు చేయాల్సిందే, దొంగతనాలు చేయాల్సిందే. కానీ మనకు అవన్నీ రావుగా. ఇలాంటి వాటి కోసం స్పెషల్గా కాలేజీలు కోర్సులు ఏముండవు. బేసిక్గా ప్రతి మనిషిలోనూ ఓ యాదవ్ ఉంటాడు. మన అమ్మానాన్న దగ్గర ఉన్నంత కాలం వాళ్ళు మనం కాపాడేస్తారు, వాడిని బయటికి రానివ్వరు. ఇప్పుడు మనం బయటకు వచ్చేసాం కాబట్టి మనల్ని ఆడే కాపాడాలి. అంటే మీ మెళ్ళో గోల్స్ ఒరిజినల్ అయినా?